సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేశారు అమోయ్ కుమార్. ఆ సమయంలో భూ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. మాదాపూర్, మోకిలా, శేర్లింగంపల్లిలోని ప్రభుత్వ భూములను అమోయ్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని ఈడీకి ఫిర్యాదులు వెలువెత్తాయి. దీంతో విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ నుంచి కూడా అమోయ్ కుమార్ పై ఫిర్యాదులు వచ్చాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేశారు అమోయ్ కుమార్. ఆ సమయంలో భూ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసి సంబంధించిన ఈడీ అధికారులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఎందుకు నోటీసులు జారీ చేస్తారని విషయం తెలుసుకున్నప్పుడు అయితే భూ కేటాయింపులకు సంబంధించి పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయి. ఇందుకు సంబంధించి కేటాయింపుల్లో పెద్ద ఎత్తున హవాల రూపంలో ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అంతేకాదు పెద్ద ఎత్తున భూ కేటాయింపులో అన్యాయుడుగా 60 కాలంతరం కూడా కేటాయించారు అన్న విషయం మీద పలుమార్లు కూడా అటు ఫిర్యాదులు అవ్వడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుల పైన అటు పెద్ద మొత్తంలో ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత, పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత అటు అమయ్ కుమార్ కి నోటీసులు జారీ చేసింది. ముఖ్యంగా మాదాపూర్, మోకిల్లా, శంకర్పల్లి, శేర్లింగపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో రూల్స్ కు విరుద్ధంగా అటు అమయ్ కుమార్ పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. కొంతమందికి అధికారికంగా భూములను కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటన్నిటి మీద అటు రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసిన సమయంలో కావచ్చు, అటు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో కావచ్చు, అటు అమయ్ కుమార్ పెద్ద ఎత్తున భూ కేటాయింపుల్లో అక్రమాలు చేశారు, లావాదేవీలు చేశారు, పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సాక్షన్ చేశారు అన్న ఆరోపణల వరకు అటు ఈడీ నోటీసులు ఇచ్చింది. దీనిపైన అమయ్ కుమార్ ని 21 లేదా 22 తేదీలు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొని జరిగింది. కాబట్టి అమయ్ కుమార్ ఆ రోజు హాజరవుతారా లేకుంటే అతను ఫర్దర్ గా ఏమైనా కోర్టుకు వెళ్ళి రిలీజ్ తెచ్చుకుంటాడు చూడాల్సిన అవసరం. ప్రస్తుతానికైతే ఒక బూట్ కేటాయింపులకు సంబంధించి ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇవ్వడం ఈడీ నోటీసులు ఇవ్వడం ఇదే పదం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రమేష్.